హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇది నా గుండె చప్పుడు, నేను భవానీ. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు సాయిబాబా దయ వలన ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. దానికి ఆ బాబా కరుణ నాపై ఉండాలని చాలా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫీలింగ్నో లేదంటే ఏదైనా ఒక మంచి విషయాన్నో కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగడం అనేది ఒక సవాల్ అన్నమాట. అందులో ఫెయిల్ అవ్వకూడదు. నేను జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఒక వయసులో డబ్బు విలువే తెలియదు మనకి. అదే వయసు పెరిగే కొలది డబ్బు మనకెంతో అవసరం. అంతేకాకుండా ఆ డబ్బు లేని వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో కొంత కష్టం నుంచి గట్టెక్కిస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అది పట్టెడు అన్నమైనా పర్వాలేదు, ఎంతో కొంత చిన్న సేవైనా పర్వాలేదు, చిన్న చదువుని చదివించడమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఒక బట్ట, కూడు, గుడ్డ, ఇలా ఏదైనా సరే అన్నమాట. ఆ సేవ ఎంతో సంతృప్తినిస్తుంది. మధ్యలో మనలో ఉన్న అహాన్ని కూడా తీసేస్తుంది సేవ చేయడం వలన. ఈ సేవ చేయకపోతే, ఈ దాన ధర్మాలు చేయకపోతే మనలో అహం చాలా గూడుకట్టుకుపోతుంది. మనకేంటి, మనకేం తక్కువ, మనకు అన్నీ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ బీద సాధులకి కాస్తంత పెట్టడం, చూసుకోవడం, ఇలాంటి విషయాల్లో మన ఆహానికి మనం చాలా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అవునంటారా కాదంటారా? సేవ ఈ జన్మనే కాదు, మళ్ళీ మళ్ళీ జన్మల్ని, రాబోయే జన్మల్ని కూడా సుసంపన్నం చేస్తుంది. ఎందుకంటే ఏం పెట్టి పుట్టుకున్నాడోరా గత జన్మలో, ఈ జన్మలో ఇంత బాగా పుట్టాడు, ఇంత బాగా చేస్తున్నాడు అని అంటారు కదా. గత జన్మ వాసులను అనుసరించే ఈ జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. మరి రాబోయే జన్మ మనకు ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడే ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మన జీవితం ఇలా ఉందంటే గత జన్మలో మనం ఏం చేస్తుంటాము, ఆ విషయ వాసనలు ఈ జన్మకి ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి అనేది మనకు అర్థమవుతున్నప్పుడు మనం నెక్స్ట్ జన్మలు మనకు ఎలా ఉండాలి. ఎందుకంటే ఒక జన్మకే లేదా ఇప్పటికి ఎన్ని జన్మలు గడిచినా మనకు మోక్షం వచ్చేస్తుంది అనేది మనం చెప్పలేని విషయం కదా. మోక్షం కోసం ప్రయత్నిస్తాము, కాని పరిస్థితుల్లో మనం జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు బెటర్ బెస్ట్గా ఎలాంటి జన్మలు తీసుకోవచ్చు అనే దానికి మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవడం అనేది మంచి విషయం అనిపిస్తుంది. దీనికంతా ఎంతో ఎంతో గొప్ప గొప్ప విషయాలు చేయక్కర్లేదండి. మన సంపాదనలో ఏదో కాస్తంత సేవ చేయటం, దానం చేయటం, నాలుగు మంచి మాటలు మాట్లాడుతూ నలుగురితో మంచిగా ఉండడం, ఇదే కదా ఏ మనిషికైనా కావాల్సింది. ఒక మనిషి తన సంపాదనలో ఎంతో కొంత దానం చేయడం, సేవ చేయడం విశేషమే కాదని చెప్పేది లేదు. అలాగే తనలాంటి వ్యక్తులు కొంతమంది కలిసి ఒక సంఘంగా ఏర్పడి లేదా ఒక ట్రస్ట్గా ఏర్పడి బీద సాధులకు సహాయం చేయడమే కాకుండా అదే టైంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని, హిందూ ధర్మాన్ని వివిధ దైవ కైంకర్యాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారనుకోండి, అది మరింత గొప్ప విశేషం అన్నమాట. ఈరోజు అలాంటి ట్రస్ట్ గురించి ఈ వీడియో. అదే ద్వారకా మాయి చారిటబుల్ ట్రస్ట్, గుడదల, విజయవాడ. ఈ మధ్యనే మా మేనమామ గారి ద్వారా మాకు ఈ ట్రస్ట్ వారు పరిచయం అయ్యారన్నమాట. ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు, ధర్మ జీవోద్ధరణ, ఈ వీటన్నిటి గురించి ఈ వీడియో. అందుకే ఆ బాబాని శక్తిని ప్రసాదించమని అడుగుతున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, పనులు, సేవలు చూసి ఒకంత ఆశ్చర్యపోయాను. అవన్నీ మీకు తెలియపరచడానికి ఒకంత గర్వంగానే ఫీల్ అవుతున్నానండి. వీరు ప్రతి గురువారం స్వామివారికి సాయిబాబా మందిరంలో పల్లకి సేవ నిర్వహిస్తారన్నమాట. భజనలతో, ఊరేగింపుతో భక్తులందరూ పునీతులు అవుతూ ఉంటారు. ఆ టైంలో ఈ ఊరేగింపులో పంచిపెట్టడం కోసం వీళ్ళు 50 నుంచి 60 కేజీల ప్రసాదం తయారు చేయించి వాటంతటినీ పంచిపెడతారనమాట. అది పులిహోర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా అది ప్రతి గురువారం చేస్తారు. తర్వాత నెలలో వచ్చే 2 ఏకాదశి తిథులు ఉంటాయి కదా, శుక్లపక్షం, కృష్ణపక్షం. ఈ 2 ఏకాదశి తిథుల్లో 500 మందికి చెవిటి మూగ బదిర్ల పాఠశాలల్లో విద్యార్థులు ఉంటారు కదండి, ఆ పిల్లలందరికీ కూడా అన్నదానం చేస్తారు. వీళ్ళతో పాటు బీదవారికి కూడా భోజనాలు పెడతారన్నమాట. ఆ ఏకాదశి, ద్వాదశి తిథుల్లో చూసుకుని పెడతారన్నమాట. ప్రతి నెల 2 సార్లు అన్నదానం చేస్తారు. ఈ సంవత్సరం
భద్రాచల కళ్యాణానికి స్వామికి ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తుల విరాళాలను స్వీకరించి ఆ సీతారామచంద్రస్వామి సీతామహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో భారీ ఎత్తున అన్నదానాన్ని నిర్వర్తించారు. అందులో భాగంగానే ఇలా భక్తులందరి చేత ఉచితంగా భద్రాచల యాత్ర చేయించి అక్కడ విశేషాలను తెలియపరిచి మా అందరినీ కూడా చరితార్థం చేశారు. ఆ భక్తులతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది భద్రాచలానికి. ఇదిగో ఈ వీడియోలో ఈరోజు ఆ భద్రాచల యాత్ర గురించి చూపిస్తున్నానండి. భద్రుడు ఎంతో పుణ్యం చేసుకోబట్టే సీతారామచంద్రస్వామికి నివాసమయ్యాడు. ఎంతెంతో సేవాగుణం ఉండబట్టే దమ్మక్కకు స్వామి దొరికాడు. జన్మజన్మల నిస్వార్థ గుణానికి గుర్తుగా రాఘవుడు రామదాస్కి బానిసయ్యాడు. మరెన్నో జన్మల పుణ్యకర్మల వల్ల తానిషా ప్రభువు, అక్కన్న, మాదన్న, గోల్కొండ కోట చిత్తార్థమైపోయాయి. అంతటి రామచంద్రమూర్తి దయాకరణ వలన భద్రాద్రి యాత్ర చేసే అవకాశం మాకు కూడా దొరికింది. మాకు, మాతో పాటు మాలాంటి మరికొందరికి స్వామిని దర్శనం చేయడానికి విజయవాడలోని ఈ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ వారు తెల్లవారుజామున 5 గంటలకే బస్సును బయలుదేరి తీశారు. ఆ బస్సులో స్వామి స్మరణతో ప్రశాంతంగా ప్రయాణం సాగింది. మేము ఈ యాత్రలో భద్రాచలంతో పాటు మరో 3 స్వయంభూ దేవతల దర్శనాలు కూడా చేసుకున్నాం. అవేంటంటే, దారిలో పెద్దింట్లమ్మ తల్లి, ఒక పల్లెలో అన్నమాట, పెద్దింట్లమ్మ తల్లిని చూసాము. అలాగే అక్కడికి దగ్గరలోనే నెమలి అనే ఒక గ్రామంలో స్వయంభూగా వెలిసిన వేణుగోపాల స్వామిని కూడా దర్శించాము. తర్వాత వచ్చేటప్పుడు, భద్రాచల నుంచి వచ్చేటప్పుడు జమలాపురంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా స్వయంభూ దేవాలయాలు, చాలా ప్రత్యేకత నిండినవి. ఈ దారిలో ఈ ప్రయాణం అంతా ఎంత ఆహ్లాదంగా జరిగి అందరం కూడా కలిసిమెలిసి స్వామిని భజించి కీర్తించి సేవించి తిరిగి వచ్చామన్నమాట విజయవాడకి. సో ఇదంతా మీకు చూపిస్తే చాలా బాగుంటుంది. ఈ 4 విషయాలు మీ అందరికీ చెప్తే ఇది మరికొంతమందిని మోటివేట్ చేస్తుంది సేవా కార్యక్రమాలకి, ఇలా హిందూ ధర్మాన్ని ఉద్ధరింప చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రతి నెల పౌర్ణమికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా హోమాలు నిర్వహిస్తారు. భక్తులు వారి వారి దోషాల పరిహారార్థం స్వయంగా ఈ హోమక్రతువుల్లో సంకల్పం చెప్పుకుని పాల్గొంటారు. ఇక ప్రతి మాస శివరాత్రికి 1008 మృతికా లింగాలను తయారు చేయిస్తారు. మృతిక లింగాలంటే తెలుసు కదండి, మట్టితో చేసే లింగాలు అన్నమాట శివలింగాలు. తయారు చేసి తర్వాత భక్తులు వస్తారు కదా, ఆ భక్తుల చేత స్వయంగా వారి చేత్తోనే ఏకాదశ రుద్రాభిషేకం చేయిస్తారు పంచామృతాలతో. ఇది చాలా విశేషంగా చేయిస్తారు అన్నమాట ప్రతి నెల మాస శివరాత్రికి. ఇక ప్రతి ఏడాది వచ్చే శివరాత్రికి శివ కళ్యాణం, జాగారం, ఊరేగింపు చేస్తారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున చాలా బాగా చేస్తారు. ఇక ప్రతి మాఘమాసంలోనూ, కార్తీక మాసాల్లోనూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొంటారు. అంతేకాకుండా 5-6 వేల మందికి భోజనాలు, అన్నదానం చేయిస్తారన్నమాట ఉచితంగా. ఎంతోమంది జనం వచ్చి ఆ కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ ఎంతోమంది భక్తులు పూజల్లో పాల్గొనడమే కాకుండా ఉచితంగా చేసే ఈ అన్నదానాలకి విరివిగా పాల్గొని భక్తులు తరిస్తూ ఉంటారన్నమాట. ఇక ప్రతి సంవత్సరం అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆయా తిథులను అనుసరించి ఎప్పుడు వస్తుందో అప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా సామూహికంగా చేయిస్తారు. ఇదంతా కూడా ఉచితమే. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భక్తుల్ని ఏదో ఒక యాత్రకు తీసుకువెళ్తారు. ఇప్పటి వరకు అన్నవరం, సింహాచలం, పిఠాపురం, ద్రాక్షారామం, కోటిపల్లి, ఇట్లా ఏదో ఒక తీర్థయాత్ర అన్నమాట. ఆ తీర్థయాత్రని వీళ్ళు ఉచితంగా చేయించి అక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా చక్కగా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ చూపిస్తారన్నమాట. ఈ ట్రస్ట్కి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మధ్యకాలంలో విజయవాడ దుర్గమల్లేశ్వర స్వామికి 1000 లీటర్ల పాలుని ముందుగా ఆ దుర్గమ్మ తల్లికి చూపించి బిందెలతో అమ్మ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి అమ్మ సాక్షిగా మల్లేశ్వర స్వామికి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామికి మరియు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, పిఠాపురంలో ఉన్న శ్రీపాదగయ శ్రీపాద వల్లభునికి నరసింహస్వామికి అక్కడ గుళ్ళో కూడా అన్నదానం చేయించారు. అలాగే ఈ 1000 లీటర్ల ఆవు పాలతో అభిషేకాలు చేయించారు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి చోట అన్నమాట.
అలా ఇంకెంకా ఎక్కడెక్కడ చేశారంటే కోటప్ప కొండలోని కోటేశ్వర స్వామికి, ద్రాక్షారాములో ఉన్న భీమేశ్వర స్వామికి ఇలా 1000 లీటర్ల ఆవు పాలాభిషేకాలు, అన్నదానాలు నిర్వహించారు. ఇదిగో మరి ఈ అవకాశం మాకు కూడా కలిగినందుకు మా దంపతులు ఇద్దరం కూడా ఎంతో ఆనందానుభూతుల్ని పొంది స్వామిని కళ్ళారా దర్శించి మనసారా సేవించి తృప్తిని పొందాము. మాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. మీ ప్రతి సేవ కూడా పరిడవిల్లాలని మీ సేవలకు మా అభినందనలు తెలియజేస్తూ మరింత ఉచ్చస్థితికి ఈ చారిటబుల్ ట్రస్ట్ చేరుకుని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు మీ సేవ ద్వారా చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వారిని కూడా భాగస్వాములు చేయాలని మనసారా మరోసారి మీ అందరినీ నేను నా ఈ విన్నపం ద్వారా అడుగుతున్నాను. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా సెలవు. నమస్తే.